హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సన్నీ ఆడియోస్ ఈరోజు మనము శక్తివారి ప్రోలాజికల్ బోర్డు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్రోలాజికల్ బోర్డు అంటే ఏంటి దీని ఉపయోగం ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము అయితే దీన్ని ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ యాంపులలో ఎనలాగ్ సిస్టమ్ ఉన్న ఆంప్లిఫైర్లలో ఇది వాడతారు ఇది ఏం చేస్తుంది అంటే ఫ్రెండ్స్ టూ పాయింట్ వన్ని ఫైవ్ పాయింట్ వన్గా మార్చుతుంది ఫ్రెండ్స్ ఇది అర్థమైందా ఫ్రెండ్స్ టూ పాయింట్ వన్ ఇన్పుట్ చేసుకొని ఫైవ్ పాయింట్ వన్గా మనకు అవుట్పుట్ అనేది ఇది ఇస్తుంది ఎలా ఇస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఇది రాకముందు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బీటీ బోర్డు ఇది వచ్చేసి సబూఫర్ బోర్డు ఇది సెంటరు అండ్ సరౌండ్ బోర్డు సార్ ఫ్రెండ్స్ ఇది ఇంతకుముందు యాంపులల్లో సపరేట్ సపరేట్గా బోర్డు వేసేవాళ్ళం సబూఫర్కు సబూఫర్ సపరేటు బీటీకి బేటికి సపరేటు సరౌండ్ సెంటర్కు సరౌండ్ సెంటర్ సపరేట్ అనేది ఇంతకుముందు వేస్తుంటే ఫ్రెండ్స్ ఇలా వేసినప్పుడు ప్రతిదానికి పవర్ అవుట్ అనేది ప్రతిదానికి దీనికి పవర్ అవుట్ ఇవ్వాలి దీనికి పవర్ ఇన్పుట్ ఇవ్వాలి దీనికి పవర్ ఇన్పుట్ ఇవ్వాలి ఇట్లా అంటే వైరింగ్ ఎక్కువ మళ్ళీ దీని నుంచి అవుట్ అంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది ఈ మూడు ఫిట్ చేయాలంటే ఇది పెద్ద ప్రాసెస్ అయితే ఇవన్నీ చేసే పని ఇది ఒక్క బోర్డే చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక్క బోర్డు వచ్చేసి ఎంత చేస్తుంది ఇందులోన ఇది ఫస్ట్ వచ్చేసి బీటీ బోర్డు తర్వాత వచ్చేది సబూఫర్ బోర్డు ఇది వచ్చేసి సరౌండ్ రైట్ సరౌండ్ బోర్డు అండ్ సెంటర్ ఈ మూడు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గేనరు ఈ మోటిటికి దీనికి సంబంధం లేదు మనం ఎక్కడైతే యాంపులో ఫైవ్ పాయింట్ వన్ ఇన్పుట్ చేసుకుంటామో ఆ ఇన్పుట్ అనేది వాల్యూమ్ తక్కువ అయినప్పుడు ఇది ఇక్కడ మనం ఇచ్చుకుంటే ఈ ఆ ఇన్పుట్ అనేది ఇక్కడ నుంచి గెయిన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది అంటే ఎక్కువ ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతుంది ఎక్కువై క్లారిటీ పెరుగుతుంది ఇది ఓన్లీ గేనర్ బోర్డు ఇది ఇక్కడ నుంచి ఇటు వచ్చేసి ఇది గేనర్ బోర్డు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇది ఈ సెక్షన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ సెక్షన్ వచ్చేసి మనకు ఈ ఒక ఐసిది ఇది బీటీ బోర్డు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నుంచి బేస్ ట్రబుల్ ఈ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ అవుట్ అయితే లెఫ్ట్ సంబంధించిన బేస్ ట్రబుల్ ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకోవాలి ఇది రైట్ అవుట్ దానికి సంబంధించిన బేస్ టబుల్ అనేది ఇక్కడ నుంచి అవుట్ తీసుకోవాలి ఇది వచ్చేసి మనం ఫర్ బోర్డ్ అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ సబ్ అవుట్ అనే రాసిన దగ్గర నుంచి మనము ఫర్ అవుట్కు ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇది సరౌండు లెఫ్ట్ టు రైటు ఇక్కడ సరౌండ్ లెఫ్ట్ టు రైట్ అని రాసిన చోటు నుంచి మనం ఇక్కడ నుంచి ఇది మన యాంప్లిఫైర్ బోర్డు కనేసి తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సెంటర్ అవుట్ సెంటర్ స్పీకర్కు ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకోవాలి అయితే ఓవరాల్గా ఈ ప్రోలాజిక్ బోర్డు నుండి ఫైవ్ ఛానల్ బోర్డ్ అనేది ఒక బోర్డు ఉంటుంది ఫ్రెండ్స్ ఆడియో బోర్డు రకరకాల బోర్డ్స్ వచ్చినాయి ఇప్పుడు శక్తి అని మహారాజా అని కుమార్ బోర్డ్స్ అని రకరకాల బోర్డ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ దీని నుంచి ఆడియో బోర్డుకు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ నుంచి స్పీకర్కి వెళ్ళిపో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇది ప్రోలాజిక్ టూ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్గా చేసే సిస్టమ్ ఉన్నది దాన్ని ప్రోలాజిక్ అంటారు ఫ్రెండ్స్ అయితే ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే మనము యుఎస్బి ప్యానల్ వేస్తాం ఫ్రెండ్స్ ప్రతి యాంప్లిఫైర్ కూడా అయితే దీని నుంచి ఓన్లీ టూ ఛానల్ అవుట్ మాత్రమే వెళ్తుంది లెఫ్ట్ రైట్ మాత్రమే ఈ నుంచి వెళ్తుంది అయితే ఇక్కడ నుంచి టూ ఛానల్ అనేది ఇక్కడ లెఫ్ట్ రైట్ అనే రాసిన చోట ఎల్లు ఇన్ను ఆరు లెఫ్ట్ రైట్ అని రాసిన చోట ఇట్ సైడు ఈ ప్యానల్ నుంచి వచ్చిన సౌండ్ సిస్టమ్ సౌండ్ని దీనికి ఇన్పుట్ చేస్తాం ఫ్రెండ్ ఇంపుట్ చేసిన తర్వాత ఇది ఇక్కడి నుండి ఇక్కడికి బీటీ బోర్డుగా మారి ఇక్కడి నుంచి ఇటు సబూఫర్ బోర్ సబూఫర్గాను ఇటు నుంచి ఇటు సరౌండ్ అయి సెంటర్గాను మారుతుంది ఫ్రెండ్స్ అంటే ఒక టూ పాయింట్ వన్ ఇందులోకి వచ్చి ఫైవ్ పాయింట్ వన్ తయారవుతుంది ఫ్రెండ్స్ ప్రోలాజిక్ అయ్యి ఫైవ్ పాయింట్ వన్ అనేది తయారవుతుంది ఇక్కడ నుంచి వచ్చేసి ఆడియో బోర్డులకు సబూఫర్ బోర్డుకు కానీ ఆ బోర్డులకు వెళ్ళి అక్కడ అటు స్పీకర్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇలాగా ఫైవ్ పాయింట్ వన్ అనేది టూ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్గా మారే సిస్టాన్ని ఈ ప్రోలాజిక్ బోర్డు చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి పవర్ ఇన్పుట్ ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ఫర్ సప్లై దీనికి ఇవ్వాలి తక్కువ ఇస్తే హమ్మింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది దీనికి ఈ బోర్డు అయితే మంచి క్వాలిటీగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ శక్తి బోర్డు ఇది వచ్చేసి సబ్ఫర్లో ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ కంట్రోలు కనెక్షన్స్ అది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్లూటూత్ ప్యానెల్ నుంచి వచ్చే సౌండ్ను ఇక్కడ ఇవ్వాలి ఇది బేస్ ట్రబుల్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇది ఆర్ అవుటు అంటే రైట్ సైడ్ రైట్ స్పీకర్ అవుటు ఇక్కడ ఈ రెండు పిన్స్ సేమ్ ఇటు ఈ రెండు పిన్స్ వచ్చేసి లెఫ్ట్ అవుట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది సబూఫరు సరౌండ్ అవు సరౌండ్ లెఫ్ట్ రైటు మిడిల్ గ్రౌండు ఇది ఫ్రెండ్స్ సెంటర్ అవుటు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనము బ్యాక్ సైడ్ ఇన్పుట్గా ఫైవ్ పాయింట్ వన్ ఇచ్చుకున్నప్పుడు ఆ ఫైవ్ పాయింట్ ఇన్ను అవుటు ఇన్ను అవుటు ఇన్ను అవుటు ఇన్ను అవుటు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అది వచ్చేసి ట్వెల్వ్ పిన్ను షాకెట్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ప్రోలాజిక్ బోర్డు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ నేను దానికి రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం